असलामुअलैकुम, मैं मोहम्मद फरीदुद्दीन सिद्दीकी, एनआईटी 99 वॉइस ऑफ इंडिया के खबरनामे में आपका खैर मकदम करता हूँ। आइए लाते हैं आज की खबर पर नजर। नाज़रीन, खबर के इख्तिताम पर हमारे चैनल को लाइक शेयर सब्सक्राइब करना ना भूले, खासकर बेल के बटन को दबाना बिल्कुल ही ना भूले, जिससे हमारे खबर की तरह आपको मिलती रहेगी। धोखाधड़ी के जरिए फोर व्हीलर गाड़ियों को फरोख्त करने वाली 6 रुकनी टोली को पुलिस ने किया गिरफ्तार। तफसीलात के मुताबिक आरसीपुरम पुलिस ने धोखाधड़ी के जरिए कारों को फरोख्त करने वाली 6 रुकनी टोली को गिरफ्तार करते हुए इनके कब्जे से 50 कारों को जब्त किया, जिसकी कुल कीमत 2.5 करोड़ के करीब बताई जा रही है। ये 6 रुकनी टोली मासूम लोगों को निशाना बनाती थी, जिनके पास से ये कारें ज़्यादा रकम देने की लालच देकर फरोख्त कर देते थे और पैसे लेकर फरार हो जाते थे। गिरफ्तार शुदा लोगों में पी नरेश कुमार, बी राजू नायक, के विकास, जी भरत जोशी, बी इलेक्शन रेड्डी, टी नरसिम्हा गौड़ शामिल है। बाद आज मीडिया के नुमाइंदों से बात करते हुए साइबराबाद कमिश्नर श्री बी सी सजनर ने इस मामले की तमाम तफसीलात बताई और साथ ही आरसीपुरम के पुलिस के तमाम अमले को इस बेहतरीन कारकर्दगी के लिए मुबारकबाद भी दी। आइए नाजरीन डालते हैं इस खबर पर एक तफसीली रोशनी, जिसे पेश किया ब्यूरो चीफ मोहम्मद फरीदुद्दीन सिद्दीकी ने। హ్యాబిచువల్ చీటింగ్ గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. ఆరుగురిని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి దాదాపు 50 వెహికల్స్ ని రికవర్ చేయడం జరిగింది. ఈ ఒక్క వెహికల్స్ వల్ల విలువ సుమారు 4.3 క్రోర్స్. 21st రోజు పోయిన నెల ఒక స్పెసిఫిక్ కంప్లైంట్ రావడం జరిగింది. పల్లె నరేష్ కుమార్ అని చెప్పి ఒక వ్యక్తి ఈ కంప్లైంట్ దగ్గర వచ్చి ఇట్లా నాకు రెంటెడ్ వెహికల్ కావాలి, లాంగ్ టర్మ్ కావాలి అని చెప్పి ఆయన దగ్గర నుంచి దాదాపు 11 వెహికల్స్ ని హైర్ చేసుకోవడం జరిగింది. తర్వాత 2-3 నెలలకు మంత్లీ రెంట్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత రెంట్ గురించి అడిగితే ఆనే సరైన సమాధానం ఇవ్వలేదు, ఆనేను ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత వెహికల్స్ కూడా అడిగితే వెహికల్స్ కూడా వాపస్ ఇవ్వలేదు. ఈ వచ్చిన స్పెసిఫిక్ కంప్లైంట్ ని తీసుకొని ఆర్సిపురం పోలీస్ ఒక క్రైమ్ ని రెజిస్టర్ చేయడం జరిగింది. క్రైమ్ నంబర్ 330 ఆఫ్ 2020 అండర్ సెక్షన్ 420 406 కింద కేసు రెజిస్టర్ చేయడం జరిగింది. వస్తుందా? తర్వాత మన కంప్లైంట్ వచ్చిన తర్వాత మన డీసీపీ గారు, మన ఏసీపీ గారు, ఎస్హెచ్ఓ సంజయ్ కుమార్ నేతృత్వంలో టీంను ఫామ్ చేసి మొత్తం ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ ప్రకారము మొత్తం మనము 6 గురిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి 50 వెహికల్స్ ని రికవర్ చేసి మొత్తం వాళ్ళ విలువ 4.39 క్రోర్స్. ముఖ్య అక్యూజ్డ్ A1 పల్లె నరేష్ కుమార్ యాదవ్ అలియాస్ నరేష్ యాదవ్ అలియాస్ నరేష్ అని చెప్పి, A2 బదావత్ రాజు నాయక్, A3 కలముల వికాస్, A4 గొల్లె భరత్ జోషి అలియాస్ భరత్, A5 బానూరి ఇలక్షన్ రెడ్డి, A6 తల్లా నరసింహ గౌడ్. వీళ్ళందరూ కూడా ఫ్రెండ్స్, అందరు కలిసి ఒక ముఠాగా ఏర్పడి ఈ ఒక
చీటింగ్ లో పాల్గొన్నారు. డీటెయిల్స్ కెల్తే పల్లె నరేష్ కుమార్ అలియాస్ నరేష్ యాదవ్ అలియాస్ నరేష్ ఈయనే ఎస్ఎన్ కాలనీ ఆర్సిపురం నివాసి. ఈయనే ఎంటెక్ ఎలక్ట్రికల్ అండ్ ఇన్స్ట్రుమేషన్ ఇంజనీరింగ్ పాస్ కావడం జరిగింది. ఈయన పాస్ అయిన తర్వాత ఒక చేవెళ్ల దగ్గర ఒక ప్రైవేట్ కంపెనీలో మెయింటెనెన్స్ ఇంజనీర్గా